స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సీఎం జగన్ సక్సెస్ మద్రా రెండు వేల ఇరవై నాలుగు సర్వేలో తేలిందిదే ఆపరేషన్ అపోజిషన్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించారు అదే సమయంలో డిసెంబర్ వరకు కార్యాచరణ ఫిక్స్ చేశారు సంక్షేమంతో ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకున్న జగన్ ఇప్పుడు అభివృద్ధి పైన అంచనాలకు మించి ముందుకు వెళ్లనున్నారు తాజాగా సర్వే నివేదికలు సైతం వైసీపీ శ్రేణుల్లో జోష్ను పెంచుతున్నాయి సీఎం జగన్ కీలక అడుగులు ముఖ్యమంత్రి జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటానికి కీలక అడుగులు వేస్తున్నారు ప్రతి నియోజకవర్గం పైన క్షేత్రస్థాయి నుంచి మూడు రకాలుగా నివేదికలు సేకరిస్తున్నారు అందులో అన్ని అంశాలను పరిశీలించిన తరువాత అభ్యర్థులు ఖరారు చేయాలని డిసైడ్ చేశారు గెలుపే ప్రామాణికమని తేల్చి చెబుతున్నారు ఇదే సమయంలో జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పథకాలు అందని లబ్దిదారులను గుర్తించారు వారికి వచ్చే నెల నుంచి పథకాలు అందించేలా నిర్ణయం ప్రకటించనున్నారు ద్వారా సంక్షేమ ఓటు బ్యాంక్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో సంక్షేమంతో పాటుగా ఆగస్టు నెల నుంచి కీలక నిర్ణయాలకు కసరత్తు జరుగుతోంది కొత్త వ్యూహాలతో ముందుకు ఆగస్టు నెలలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాల కల్పనపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు డిఎస్సీతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉద్యోగుల జోనల్ విధానం పైన నిర్ణయం అదే అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు లైన్ సిద్ధం చేశారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి డిసెంబర్ నెలాఖరులోగా మరో ముప్పై ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు క్యాలెండర్ ఖరారు చేస్తున్నారు విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలు కోసం అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది నూట ఏడు ఒప్పందాల అమలు దిశగా మంతనాలు సాగుతున్నాయి అదే సమయంలో పెండింగ్ హామీల అమలుపైనా ఫోకస్ చేశారు అనుకూలంగా సర్వే నివేదికలు వచ్చే ఏడాది జనవరి నుంచి పెన్షన్ను మూడు వేలకు పెంచనున్నారు ప్రతిపక్షాలు వైసీపీ లక్ష్యంగా రాజకీయంగా సమయంలో ఆ పార్టీ నుంచి ఇప్పటికే టచ్ లోకి వచ్చిన నేతలను దశల పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం దసరా నాటి నుంచి అభ్యర్థుల ప్రకటన ప్రారంభించాలని భావిస్తున్నారు ఇక ఇప్పటి వస్తున్న అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి జాతీయ సంస్థలు చేసిన సర్వేలు అన్నింటా వైసీపీకి పద్దెనిమిది నుంచి ఇరవై లోక్సభ స్థానాలు ఖాయమని తేల్చాయి దీని ద్వారా అసెంబ్లీ సీట్ల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాజిటివ్ ఓటింగే సక్సెస్ మంత్రాగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు ఇవి ఫలితం ఫలితమిస్తుందో చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం